శుభోదయం. వెల్కమ్ టు కృషి హై స్కూల్. 7వ తరగతి శతకసుధ పాఠం చెప్పుకుంటున్నాం కదా, అందులో మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ నుంచి కూడా పద్యాలకు భావాలు రిపీట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఆకన్న కూడే అమృతము, తాగొంగక నిచ్చువాడే దాత దరిద్రేం, సోకూర్చువాడే మనుజుడు, తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి. సుమతి అంటే ఓ మంచి బుద్ధి గలవాడా, బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె రుచిగా అనిపిస్తుంది. వెనిదీయకుండా దానం చేసేవాడే ఈ భూమిపైన నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి, ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు. వనకరి చిక్కె మైనసకు వాచవికిం చెడిపోయే మీను, తా వెనికికి జిక్కె జిల్వా గనువేదురు జందును లేళ్ళు, తావినో మనికి నశించేదేటి తరమా ఇరుమూటిని గల్వా, నైదు సాధనములో నీవే గావదగు దశరథి కరుణాపయోనిధి. కరుణాసముద్రుడా, దశరథ పుత్రుడా, ఓ శ్రీరామ, తనమేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప, రాగానికి లొంగిపాము, దృష్టిభ్రమకు లోనై జింక, పూలవాసనకు మైమరిచి తుమ్మెదలు చాపలి బందీలవుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తుంది. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను? నీవే నా చాంచల్యాన్ని దూరం చేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించు అని కంచెర్ల గోపన్న రాముణ్ణి కోరుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ నరసింహ శతకంలో పద్యం. లోకమందెవ్వడైన లోభిమానవుడున్న భిక్షమర్థికి చేత పెట్టలేడు, తాను పెట్టకయున్న తగువు పుట్టదు గాని ఎరులు పెట్టగ చూచి ఓర్వలేడు, దాత దగ్గర చేరి తనముల్లే ఓయినట్లు జిహ్వతో జాడీలు చెప్పుచుండు, ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలుగల్గిన జాల మిడుకుచుండు. శ్రీరమానాథ, ఇటువంటి క్రూరునకు భిక్షుకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస, శ్రీధర్మపుర నివాస, శ్రీనివాస, దుష్ట సంహార, నరసింహ, దురితదూర, ఆభరణాలతో ప్రకాశించేవాడా, శ్రీధర్మపురంలో నివసించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా ఓ నరసింహస్వామి? పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు, పెట్టకపోతే ఏ గొడవ లేదు, కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు. దానం చేసే తాత దగ్గరికి పోయి తనముల్లే ఓయినట్లుగా నోటీస్ దురుసుతో చాడీలు చెబుతాడు. లోపి తను అనుకున్నట్లు దానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు, ఇతరులకు మేలు కలిగితే బాధపడతాడు. శ్రీరామానాథ, ఇటువంటి వారిని భిక్షకుల శత్రువులుగా చెప్పవచ్చు కదా. నెక్స్ట్ ఆయనదే మళ్ళీ శేషప్ప కవిదే ఇంకొక పద్యం. ఏనుగు బోవ జోచి ధ్వనులెత్తుచు కుక్కలు గూయ సాగుచో, దాని మనసు కోపపడి దందడి వాణిని వెంబడించుని, మానవులందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో, ఆ నరుడల్గు వాడిని వాండ్ర బదులాడునే ధర్మపురి రుకేసరి. ధర్మపురి నరసింహ, ఏనుగు పోతూ ఉంటే చూసిన కుక్కలు ఎంత మురిగినా ఆ ఏనుగు వాటిపై కోపం వెనుతిరిగి తరమదు. అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలి చేసిన అతడు కోపించి వారినితో వాదలాడపోడు. ఇది సజ్జనుని యొక్క స్వభావం. ఇది నిన్నటి వరకు అయినటువంటి పద్యాలు. ఇక ఇవాళ వేమన పద్యం. వేమన పద్యంలో ముందు వేమన కవపరిచయం చూడండి అమ్మా. వేమన శతకర్త ఎవరు? వేమని. వేమన శతకర్త ఎవరు? వేమన. వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు, చాలా చెప్పాను కదా. ధర్మపురి నరసింహ శతకంలో పద్యాలు ఎంత ఫేమస్, అలాగే వేమన శతకాల్లో పద్యాలు కూడా మన పెద్దవాళ్ళకి నోటితోనే కంపల్సరీగా వస్తాయి. సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. న్యాచురల్, సహజ కవి అంటే ఏంటమ్మా, న్యాచురాలిటీగా వచ్చినటువంటిది అన్నమాట. కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. ఈయన పద్యాలు ఏముంటుంది? నీతి ఉంటుంది, లోకజ్ఞానం, లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి మనుషులు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా తెలుస్తాయి. మానవతా విలువలు, మోరల్ వాల్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత. జన వ్యవహార అంటే మనం జన వ్యవహార శైలి ఏంటంటే మనం మాట్లాడుకునేటటువంటి మాటలలో తేలికైనటువంటి, చాలా ఈజీగా ఉన్నటువంటి ఉపమానాలతో, ఉదాహరణలతో పద్యాలు రచించడం ఈయన యొక్క ప్రత్యేకత అనమాట. అది ఈయన యొక్క స్పెషాలిటీ. ఇక ఈయనకి ఇచ్చినటువంటి పద్యం ఏంటో చూద్దాం. తన మది కపటము కలిగిన తన వలనే కపటముండు దగజీవులకొన్, తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ.
ఉద్వేమ ఓ వేమన తన మది కపటము కలిగిన తన మది తన మనస్సులో కపటము అంటే మోసపు ఆలోచనలు కలిగిన ఉంటే గనక తన వలనే తన ఎలా ఉన్నాడో అంటే మోసపు ఆలోచనలు తనకి ఎలా ఉన్నాయో అలాగే కపటమండు దగ జీవులు తనతోటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాగే మోసపు ఆలోచనలతో ఎదుటి వాళ్ళని మోసం చేసేటటువంటి ఆలోచనలతోనే ఉంటారు అని అనుకుంటాడనమాట. అంటే ఇప్పుడు తన మైండ్లో అది ఉంది కదా, నన్ను ఎవరో మోసం చేస్తున్నారు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి సేమ్ అదే ఫీలింగ్ ఎదుటి వాళ్ళకు కూడా ఉంటుంది అని అనుకుంటాడనమాట. తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. తన మనసులో ఏదైతే మోసపు ఆలోచనలు చెడు ఆలోచనలు ఉంటాయో వాటిని వదిలిపెట్టేస్తే తనకెవ్వడు అట్లా అంటే ఎవరు కూడా అతనికి భూమి మీద ఈ మోసపు ఆలోచనలు ఉన్నాడు మోసం చేసేటటువంటి వాళ్ళే కనిపించారు అని చెప్పేసి అని చెప్తూ ఉన్నాడనమాట కవిగారు. అంటే మన మనసులో మోసపూరిత ఆలోచనలు ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా మోసం చేసేవాళ్ళలాగానే కనిపిస్తారు. అవి విడిచి మనం మంచి లక్షణాలు కనుక పెంపొందించుకుంటే మనకి చెడ్డవాళ్ళు ఎవరు కూడా కనిపించరు, అంతా మంచివాళ్ళలాగానే కనిపిస్తారు. ఇది దీని యొక్క మీనింగ్. ఒకసారి భావం చూడండి. ఓవేమ తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనసు నుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో మనకు మోసగాడే కనిపించడు కదా. కాబట్టి లోపల ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు అనేది ఉంచుకోవద్దు, అందరూ కూడా మంచి ఆలోచనలతోనే ఉండాలి. అప్పుడు ఎదుటి వాళ్ళల్లో కూడా మంచితనం అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇవాళ ఇంకొక పద్యం రావికంటి రామగుప్తయ్య గారు రచించినటువంటి నగ్న సత్యాలు శతకంలో నుంచి ఇంతకంటే ఈయన గురించి నేర్చుకుందాం చూడండి. కవి పరిచయం నగ్న సత్యాలు శతకం రచించినటువంటి కవి పేరు రావికంటి రామయ్య గుప్త. ఈయన జూన్ 17, 1936 జన్మించాడు. అలాగే మార్చి 30, 2009 ఈయన చనిపోయాడు అనమాట. కవిరత్న ఈయన బిరుదు. ఈయన బిరుదు ఏంటమ్మా? కవిరత్న. ఎవరిది? రావికంటి రామయ్య గుప్తది. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవాడు. ఎక్కడ ఏ డిస్టిక్ అంటే పెద్దపల్లి డిస్టిక్కి మంథని గ్రామానికి చెందినటువంటి వాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. ఇంకేం రచించాడు ఈయన? నగ్న సత్యాలు శతకంతో పాటు గౌతమేశ్వర శతకం రచించాడు, గీతామృతం అనేటటువంటి రచించాడు, వరద గోదావరి అనేటటువంటి దాన్ని కూడా రచించాడు. వరకవిగా మంత్రకూట వేమనగా ఈయన సుప్రసిద్ధుడు. వరకవిగా అలాగే మంత్రకూట వేమనగా ఇవన్నీ కూడా ఫేమస్ అయ్యాడనమాట. అప్పట్లో వేమనంతా ఇప్పుడు ఈ మంత్రకూటంలో వేమన కింద ఈయన పేరు పొందాడనమాట. ఇక ఈయన రాసిన పద్యం ఏంటో చూద్దాం ఒకసారి. ధన మదంబు చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ గనక కష్టపెట్టువారు కలకాల ముందురా కళ్ళ కాదు రావికంటి మాట. ధన మదమ్ము చేత ఒకేసారి మనం చెప్పుకుని చూడండి, నడమంత్రపు సిరి ఉంటుంది కదా, అలా వచ్చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే ఒళ్ళు పైన ఏం తెలియదు అనమాట, పొగరు ఎక్కువ ఉంటుందన్నమాట వాళ్ళకి. ఆ మదం చేత దానం ఉండే మనిషిగా ఉండటం బదులు రాక్షసుడిగా మారిపోయి పేదవాడు పడేటటువంటి బాధ కనపడదనమాట అట్లాంటి వాడికి. ఇంకా కష్టపెట్టు వారు కలకాల ముందురా, ఇంకా పేదవారిని ఈ పెద్ద నాకే కదా ఆస్తి ఉంది పో అని చెప్పేసిన పొగరుతో పేదవాళ్ళని హింసించేటటువంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారా జీవితకాలం? ఎవరికైనా ఆ టైం వస్తే వెళ్ళిపోవాల్సిందే కదా. కళ్ళ కాదు అబద్ధం కాదు రావికంటి వారి మాట ఎప్పుడు కూడా అబద్ధం కాదు, నేను చెప్పేది నిజం అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారనమాట. ఒకసారి దీని భావం చూడండి. ధనబలంతో రాక్షసులుగా మారి పేదవారు బాధపడుతున్నా లెక్క చేయక వారిని కష్టాలు పాలు చేసే మానవులు కలకాలం నిలవరు కదా, లైఫ్ లాంగ్ ఉంటారా, చచ్చిపోయేటప్పుడు ఆస్తినంతా పట్టుకుపోతారా, పట్టుకోరు కదా, ఇది నిజం అని కవిగారి భావన. ఇది ఇక మీకు వర్క్ ఏంటంటే 5th poem, 6th poem కవిపరిచయం రాయాలి, పద్యం రాయాలి, భావం రాయాలి. అలాగే 6th poem కూడా కవిపరిచయం రాయాలి, పద్యం రాయాలి, భావం రాయాలి. వేమన పద్యం, రావికంటి రామయ్య, 5th and 6th poem కవిపరిచయం, పద్యం, భావం. అలాగే 6th కూడా కవిపరిచయం, పద్యం, భావం రాసి పంపించండి. ఇదే మీకు ఈరోజు హోమ్. ధన్యవాదాలు.